యమధర్మరాజు వారు నచికేతుడికి చెబుతున్న బోధన మనం చెప్పుకుంటున్నాం. ఈ ఆత్మజ్ఞాన రూపమైన సుఖం అనిర్వచనీయమైనది, అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. ప్రాకృత జనుల మాటలకు మనసుకు తెలియమైనది. అయినా కోరికలను వదిలిన జిజ్ఞాసులు దీన్ని ప్రత్యక్షంగానే ఉన్నట్లు తెలుసుకుంటారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో, చక్కటి మాట చెబుతున్నారు. ఆత్మజ్ఞాన రూపమైన సుఖం అనిర్వచనీయమైనది, అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. అంటే ఆత్మానందం కలిగితే వచ్చే ఆనందం, సుఖం ఎంత గొప్పది అంటే ఈ మాటల్లో చెప్పలేము మనం. మనకు తెలియదు ఆ విషయం. మనకేంటంటే కోరికలు తీరటం చేత వచ్చే సంతోషం సుఖమే మనకు తెలుసు. కానీ కోరికే లేకపోతే, ఇప్పుడు మనకు కోరిక ఉందనుకోండి, అది తీరిందనుకోండి, ఎట్లుంటుంది? మనసు హాయిగా ఉంటుంది. అట్లా కోరికతో సంబంధం లేకుండా ఉందనుకోండి, ఎప్పుడు అట్టనే ఉందనుకోండి, అది ఆత్మానందం. అది మనకి ఇప్పుడు అర్థం కాదు. కోరికలకు అలవాటు పడి కోరికలు, ఈ ప్రపంచాన్ని కోరికలు వాసనల రూపంలో, దాని నుంచి ఓ రెండు కారణాలు. ఒకటి ఏంటంటే ఈ ప్రపంచం నుంచి నాకు ఆనందం వస్తుంది, ఆనందం నా స్వరూపం కాదు అని తెలియటం ఒకటి. కోరికలు తీరుతున్న కొద్దీ మనసు నిమ్మలం అయిపోతుంది, ఆనందంగా ఉంటుంది. కోరిక తీరగానే మనకు ఆ సినిమా చూడాలనిపించింది, సినిమా చూస్తాం, చూడగానే ఆనందం వస్తాం. కానీ సినిమా చూడాలని కోరిక లేకపోయినా, కోరిక లేదనుకోండి, ఎప్పుడు అట్లా ఆనందంగా ఉన్నామనుకోండి, వాడే జ్ఞాని, యోగి. అట్లా భగవాన్ ఏమంటున్నారంటే, ఆయన మనసుకు తెలియబడింది, అయినా కోరికలను వదిలిన జిజ్ఞాసులు దీన్ని ప్రత్యక్షంగా ఉన్నట్టు తెలుసు. ఎప్పుడైతే మీరు కోరికలు వెళ్ళిపెట్టారో, కోరికలు వెళ్ళిపెట్టిన వాళ్ళకి ఇది అనుభవంలోకి వస్తుంది అంటున్నారు. ఈ ఆనందం అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది అట అంటే, మనం కోరికలు వెళ్ళిపెట్టినప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది అన్నారు. నేను ఆ సుఖాన్ని ఎలా తెలుసుకోగలను, దీనిని ప్రత్యక్షంగా ఉంది, నేను ఆ సుఖాన్ని ఎలా తెలుసుకోగలను, ఇదే అని నా బుద్ధిలోని విషయంగా ఎలా నిలపగలను, ఆ కోరికలు లేని యతీశ్వరులాగా ప్రకాశ స్వరూపమైన ఆ జ్ఞానం నా బుద్ధి ఎందు ప్రకాశించగలదా, నా బుద్ధిలో స్పష్టంగా ప్రకాశించగలదా లేదా అని అర్థం. దీనికి జవాబు, ప్రకాశిస్తుంది, స్పష్టంగా ప్రకాశిస్తుంది. మీరు కోరిక ఒలిపెట్టి చూడండి, మీకు ఆనందం ఇప్పుడు కోరిక తీరాక ఏ ఆనందం అయితే ఉంటుందో, కోరిక లేకపోతే కూడా అదే ఆనందం ఉంటుంది. కోరిక తీరాలంటే మనం ఏం చేయాలి, బోళ్ళంత శ్రమ పడాలి. కోరిక తీరాక మనసు మళ్ళీ ఏం సెటిల్ అవుతుంది. కోరిక అప్పుడు ఏమైంది, ఏం జరుగుతుంది, కోరిక కలగానే మనసు ఆత్మ నుంచి బయటకు వస్తుంది. పిల్లాడికి ఆడుకోవాలనిపించగానే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్టుగా, కోరిక తీరగానే, కోరిక రాగానే మనసు ఆత్మలో నుంచి సహజంగా ఉండే ఆనందంలో నుంచే బయటకు వస్తుంది. అప్పుడు ఉన్నది దాని స్వరూపం ఆనందమే. కోరిక రాగానే ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. కోరిక తీరగానే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ సెటిల్ అయితే ముందు ఉన్నది ఆనందమే, తర్వాత ఉన్నది ఆనందమే. కానీ మనం ఏంటంటే, మనం ఆనందంలో ఉన్నామని మర్చిపోయి ఆనందం బయట వస్తువుల్లో ఉంది, ఈ ప్రపంచంలో బయట వస్తువుల్లోనే ఆనందం ఉంది అని అనుకుంటాం చేత మన మనసు ఏంటంటే పదే పదే కోరుకోవటం మొదలుపెట్టి, ఇది పెద్దల దగ్గర మనం వినయం బాగా ఉండాలండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వినయం లేని జీవనం, విషయాన్ని గౌరవించని జీవనం. మనం గల్లా పెట్టికి నమస్కారం చేస్తాం కానీ గురువుకు నమస్కారం చేయం, అదే వచ్చించావు. డబ్బుకి ఇచ్చే విలువ గురువుకి ఇవ్వు. గురువు అంటే మంచి మాటలే, గురువు అంటే దేహం కాదు, ఇది బాగా తెలియదు. బిహేవియర్ పార్ట్ బాగలేదనుకోండి, బాగలేకపోతే ఏం కాదు, నష్టమేం కాదు. కానీ మనం ఈ సత్సంగాలు విని, మనము ఇవన్నీ కూడా ప్రయోజనం మనకి అనక ఆనందం తెలియట్లే. ఇప్పుడు మీకు నిజంగానే కోరిక తీరితే వచ్చే ఆనందం, తీరకపోయినా ఉంది ఆనందం అని తెలిస్తే ఏం చేస్తాం మనం? ఈ కోరిక మీద ఆధారపడ్డాం. ఇప్పుడు మనం ఏం చేసాం, కోరికల మీదనే ఆధారపడ్డాం.
తర్వాత దాన్నే జీవితం అనుకుంటున్నాం. జీవితం అంటే, జీవితం అనే మాటకు అర్థం ఏంటంటే కోరికల మీద ఆధారపడటం కాదు. కోరిక లేకపోయినా ఆనందం ఉందని తెలియటం పేరే జీవితం. అట్లా మనం అనుకున్న పెద్దలందరూ కూడా అట్లనే ఉన్నారు. మన చాగండి కోటేశ్వరరావు గారు చాలా బాగా చెప్పారు, గురుగారు మహర్షులు చదవండి, పుస్తకాలు చదవచ్చు కదా, మన మహర్షులు చదివితే మర్యాద ఎట్లా ఉండాలో కూడా తెలుస్తుంది మనం. ఆయన పేరు, ఒక ఆయన భగవంతుడి కోసం తపస్సు చేసుకుంటున్నట్ట, తపస్సు చేసుకుంటుంటే ఈ అగస్త్యుల వారు అటు వెళుతూ వెళుతూ అట్లా చూడగానే ఆయన ధ్యానంలో ఉన్నారు, లేచి నిలబడి నమస్కారం చేయలేదు. కూర్చున్నవాడు లేచి నిలబడాలి, కింద కూర్చున్నవాడు కాదు. కింద కూర్చున్నవాడు నిలబడ్డవాడితో సమానం, కుర్చీలో కూర్చున్నవాడే, ఆసనం మీద కూర్చున్నవాడే లేచి నిలబడమని చెప్పారు. కింద కూర్చున్నవాడు మర్యాదలోనే ఉన్నాడు, కుర్చీలో కూర్చున్నవాడే మర్యాదగా ఉన్నాడు. వెంటనే చెప్పించాట, నువ్వు ఏనుగు వైపో అని చెప్పారు. ఏనుగు వైపో అనగానే ఆయనే గజేంద్రుడయ్యి ఆ ముసలితో పోరాడి తర్వాత విష్ణువుని ప్రార్థించి, అంటే ఆ సంస్కారం ఏదో కొంత మిగిలింది, అది పోవటానికి ఏనుగు రూపంలో అయితే పోతుంది, అందుకని శాపం వరమే ఆయనకి అనుగ్రహం చేశారట. చూడండి, మర్యాద ఉంది అందులో, అనుగ్రహం ఉంది. మర్యాద చాలా ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్తున్నారనుకోండి, దేవుళ్ళు వస్తున్నారనుకోండి, కుర్చీలో కూర్చొని దండం పెట్టుకోకూడదు, చక్క లేచి నిలబడాలి. కింద ఉన్నావు కూర్చొని దండం పెట్టుకోవచ్చు. తీర్థం తీసుకునేటప్పుడు కూడా ఇంట్లో కూర్చొని తీసుకోవాలి, గుళ్ళో నిలబడి తీసుకోవాలి. గుళ్ళో కూర్చోకూడదు, ఎందుకంటే సభాభావం. ఇది బాగా తెలియాలి. మీకు విలువ లేదనుకోండి, మీకేం అందదు, వస్తువు అందదు. సో జీవితం బాగా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బాగా గుర్తుపెట్టుకోండి. కంఫర్టబుల్గా ఉంది లైఫ్, అన్ని పనులు అయిపోతున్నాయి, ఆరోగ్యం బాగుంది, డబ్బులు బాగున్నాయి, అనుకున్న పనులన్నీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఉద్యోగాలు వచ్చినాయి, సుఖంగా ఉన్నారు, ఓ నిశ్చింత ఉంటుంది, దిగులు లేదు మనకి. ఈ దిగులు లేకపోవటానికి శాంతిగా ఉన్నాం, మేము బాగున్నామని అనుకుంటున్నాం, అక్కడే పొరపాటు పడుతున్నాం, అది ఆనందం కాదు. మీకు అర్థమైందండి? ఈ విషయాల్లో ఏది, ఉన్న ఉద్యోగం పోయింది కొడుక్కి, అప్పుడు ఏమవుతుంది? ఉన్న ఉద్యోగం పోయింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? మళ్ళీ దుఃఖం వస్తుంది, ఆ నిశ్చింత పోయింది. అట్లనే పెళ్ళి భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారు, కొడుకు కూడలు, ఏమవుతుంది? శాంతి పోతుంది. మనము అన్నీ కంఫర్టబుల్గా, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మన మనసు దుఃఖపడిపోతుంది, అనుకూలంగా ఉంటేనేమో ఆనందపడుతుంది. దాని జీవితం అదే కోరుకుంటున్నాం మనం, నాకు అట్టనే ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. పెద్దలు ఏం చెబుతున్నారంటే ఈ కంఫర్టబుల్గా ఉన్నా డిస్కంఫర్టబుల్గా ఉన్నా ఆనందం అట్లా ఉండదు అని చెప్పి చెబుతున్నారు. రేపు డాక్టర్ గారు వస్తున్నారు నెల్లూరులో, సుబ్రహ్మణ్య గారని. రేపు సాయంత్రం, రేపు మధ్యాహ్నం నుంచి వస్తారు ఆయన. ఎల్లుండి వీలైతే రాండి, మంగళవారం అన్నాడు, సోమవారం వస్తారు ఆయన. అవుంటే సోమవారం రేపేగా, రేపు మధ్యాహ్నానికి వస్తారు. ఎల్లుండి పొద్దున 8 to 9 మళ్ళీ సత్సంగం పెట్టుకుని ఎంతమంది వస్తే అంతమంది రాండి, చూడండి. అట్లాంటి వాళ్ళని చూస్తే వాళ్ళ స్పర్శ కూడా మంచిదే. ఆయనకి చిన్నతనం నుంచే బడికి అన్నం కట్టుకొని వెళ్ళి అటు చేలలో వెళ్ళి కూర్చునేవా అటువంటరిగా. నేనెవరు అన్న ఉనికి మీదనే ఎప్పుడు మనసు నిలబడింది. ఒళ్ళు తెలియని సమాధి స్థితిలో ఉంటారు ఆయన. మళ్ళీ భార్య పిల్లలు, వృత్తి ఏమో వైద్య వృత్తి, హోమియోపతి ఇస్తారు, మంచి వైభవ స్థితిలో ఉన్నారు ఆయన. చిన్నవాడి 45 ఏళ్ళు. అటువంటి వాళ్ళు మరి ఎట్లా అంత, దీని మీద లేదు ఎంత కలే అంటారు ఆయన. మన ఫోన్లో మాట్లాడితే, ఇప్పుడు నేను కూడా ఫోన్లోనే మాట్లాడే వారితో, ఈ కలే కదండి, ఇదంతా మనసు కల్పించిందే కదా. మీరు రొటీన్ ఏంటని అడిగాను నేను. పూజ చేస్తారంటే చేయాలనిపించదండి, చేయాలని అన్నారు. అంత బాగా చెప్పారు, అక్కర్లేదని చెప్పలే. రాదండి, ఆలోచనే రాదండి, అసలు ఆలోచనే రాదన్నారు. మంచి స్థాయిలో నాకు ఈ మధ్యకాలంలో విన్నవాళ్ళలో ఆయన ఒకడు బాగా గొప్ప స్థితిలో. వచ్చి రాండి పిల్లలందరూ మంచిగా, వీలైతే రేపు సాయంత్రం కూడా కాసేపు కూర్చోవచ్చు, వచ్చే వీళ్ళున్నవాళ్ళు. అది కదా, అట్లాంటి వాళ్ళు. ఆయన ఒక పుస్తకం రాశారు అమరానందం అని, రేపు వస్తున్నాయి తెమ్మని చెప్పేవారు, రిక్వెస్ట్ చేశారు. 150 పుస్తకాలు అందరు చదివిదురు కానీ బాగుంటుంది. అంతే ఇక శుద్ధ అద్వైతం, కొట్టే అవతలు పడేస్తారు. బుజ్జగించడం,
నాలాగా మనం నేను ఒకటే మరి బ్రహ్మ అంటారు అంతే. శుద్ధాద్వైతం అంటే శుద్ధాద్వైతం. ఇక అసలు చాలా విషయాలు డిస్కస్ చేస్తే నాకు అనిపించింది మంచి స్థితిలో ఉన్నారాయన, బాగున్నారు. ఈ మధ్య నాకెవరు తగలరు అట్లా, ఎవరు ఇద్దరు ముగ్గురు గురువుగారి తర్వాత గురువుగారితో పోల్చట్లేదు, అది ఆయన నా గురువు. కానీ సమాజంలో బో ఆయనకేరా టాటా బిర్లాలాగా, ఇప్పుడు అంబానీ ఉన్నాడు ఆయనకేం బాగా ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టే ధనవంతుల్లాగా సత్యాన్ని అందుకున్న వాళ్ళు వరుదుగా కొద్దిమంది, ఆ స్థాయిలో ఉన్నవాడు కొద్దిమంది ఉంటారు, అట్లా ఆయన ఉన్నాడు. కాబట్టి మరి చిన్నతనం నుంచే ఆ వైరాగ్యం అంటే భగవాన్ కల్లో కనపడ్డారట, ఆయన గురువు కోసం వెతుకుతూ ఇది చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఇంకా ప్రశ్న లోపల ఇంకా దుగ్ధ ఉంది. అయితే ఎవరో చెప్పారట గురుచరిత్ర పారాయణం చేసుకున్నారు. గురుచరిత్ర పారాయణం చేసుకుంటే భగవాన్ కల్లో కనపడి నువ్వు అదే, ఇంక నీకేం లేదు, నువ్వేం చేయకన్నారు కళ్ళు. అంత వెళ్ళిపెట్టేసరి ఏం పూజ పునస్కారం ఏముండదు. అడిగాను నేను ఎప్పుడు మీకు ఫోన్ చేయొచ్చు అని అడిగాను. ఫోన్ చేయొచ్చంటే మీరు చెయ్యండి, నేను మాట్లాడతాను మళ్ళీ ఫోన్ చేసి. గదిలోకి వెళ్ళి ఒక 3 రోజులు 4 రోజులు బయటికి రాట అసలు ఆయనకి అట్లా, అంటే చెయ్యాలని చేయటం కాదు, సహజంగా అట్లా అయిపోతుంది. భగవాన్ లాగా మీరేమైనా మాట్లాడితే భగవాన్ మాట్లాడాలి, లేదా సమాధిలోకి వెళ్ళిపోయేది మనసు. అంత అద్భుతమైన స్టేట్లో ఉండటం ఏం లేదు. దీనికి ఒకటే రహస్యం బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఉద్యోగం చేయాలి, పెద్ద సంపాదించాలి బాగా మొన్న ఎవరు అడిగారు. ఏమిటి నీ జీవిత లక్ష్యం అంటే మంచి ఉద్యోగం చేసి మంచి పొజిషన్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి, అంతే అయిపోయింది లైఫ్. ఇంతే నీ లైఫ్ పర్పస్ ఏమిటంటే బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి బాగా డబ్బు. ఏమవుతుంది దానివల్ల ఆనందం వస్తుంది అంటే ఉద్యోగంలో సరిగా లేకపోతే బాధే, బాగా సరిగా చూడకపోతే బాధే, జీతం సరిగా ఇవ్వకపోతే బాధే, ఆ ఉద్యోగంలో గౌరవం ఇవ్వకపోతే బాధే, ఉద్యోగంలో అనుకున్న స్థాయి ఇప్పుడు ఆయన పిచ్చాయన్న ఆయన సీఈఓగా ఉన్నారు, 1 కోటి రూపాయలు సంవత్సరానికి ఎన్ని కోట్లు చెప్పారు మొన్న, రోజు 1 కోటి రూపాయలు జీతం. వా మనకొస్తే మీరు ఊరికే అట్లా కాదు, మీరు ఆలోచించి చూడండి, మనకు 1 కోటి వస్తే రోజుకి ఓ బంగారం ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, బంగారంతోనే మొత్తం ఫ్రేమ్ అంతా తగలి బంగారం, అందులో ఫోను ఆన్ చేయగానే మస్ట్ ఫోన్ ఎవరితో మాట్లాడాలని ఫోన్ చేయగానే రింగ్ అయింది, ఒక రింగ్ అయింది. రింగ్ వస్తే ఏమిటని చూస్తే వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, ఎవరో ఫ్రెండ్ మీద, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయిందండి, కొంచెం క్రిటికల్గా ఉంటున్నారు కండిషన్ అన్నారు. ఈ బంగారం ఫోన్ ఏమన్నా మీకు సంతోషాన్ని ఇస్తుందా? ఒకవేళ ఇచ్చేటట్టేది ఇవ్వాలి కదా మరి బంగారం ఫోను. ఆ బంగారం ఫోన్లో లేదు, పరిస్థితుల మీద ఆధారపడదు. పరిస్థితులు నీ మీద ఆధారపడలేదు. మనం దేని మీద ఆధారపడి ఉన్నాం? పరిస్థితుల మీద, దాని మీద ఆనందం మీద ఆధారపడి ఉన్నాం. పరిస్థితులు ఏమో మన మీద ఆధారపడి ఉన్నాయా? నీ కర్మ మీద ఆధారపడు. మొన్న డాక్టర్ గారితో మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం గారితో, ఏ ఆలోచన వచ్చినా కర్మలో భాగమే, ఏది నీ సొంతం కాదు అన్నారు. నీకు పూజ చేయాలనిపించడం అనిపించకపోవటం దీనికి కావాలి అన్నమాట. ఆనందం అంటే ఆనందం ఉన్న విషయం చాలు. ఇప్పుడు మనకేమైందంటే కోరికలు, మనకి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. నేను కాఫీ తాగాలి, నేను ఇడ్లీ తినాలి, గోంగూర పచ్చడి తినాలి, ఇట్లాంటి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, తీరుతున్నాయి. కొన్ని అనుకున్నవి అవుతున్నాయి. అయ్యేటప్పటికి అనుకున్నవి అయ్యేటప్పటికి నేను సాధిస్తాను, నేనే చేసుకున్నాను అంటున్నాము. అవన్నీ అయితేనేమో నా కర్మలో లేదని అంటున్నాము, అంత ద్వంద్వంలో బతుకుతున్నాము. నిజమే, మనం ఆనందంలోనే ఉన్నాం అన్నమాట నిజమే. కానీ పరిస్థితుల మీద ఆధారపడ్డ ఆనందం పరిస్థితులతో పాటు మారుతుంది. కానీ నువ్వు ఆధారపడకపోతే ఉన్నది ఆనందం, ఆధారపడ్డది ఆనందం కాదు. ఆధారపడకపోయినా ఉన్నది ఆనందమే అని మీరు ఎట్లనో గుర్తుపట్టగలిగితే జీవితం. నీకు ఉద్యోగం ఉంది వస్తే రాని, చదువు వస్తే రాని, పెళ్ళైతే అవని, అవ్వపోతే అవ్వపోని, ఇదంతా ఆనందమే. పెళ్ళి అవ్వపోవటం ఆనందం కాదు, పెళ్ళి అయితే ఆనందం కాదు, అవ్వపోతే ఆనందం అయితే అవని వాళ్ళందరూ ఆనందంగానే ఉండాలి. అటు మధ్య ఎవరో ఒకళ్ళు మేము హోటల్ వ్యాపారం పెట్టుకుంటామన్నారు.
అంటే పెట్టుకోండి, వద్దు మీకు పనికిరాదు, దానం చేయాలి కానీ అన్నం అమ్ముకోవటం ఎందుకు, అది అందరికి పనికిరాదులే అని చెప్పాను. సరే మొత్తానికి అది బాగా లాభాలుగా ఉంది. పక్కన వాళ్ళు ఏం చేశారు, ఒక ఎన్వి హోటల్ పెట్టారు, నాన్ వెజిటేరియన్ హోటల్, మాంసాహార హోటల్ పెట్టారు. దాంతో ఏమైంది, మాంసాహారం తినేవాళ్ళు ఎక్కువైపోయారు, శాకాహారం తినేవాళ్ళు తక్కువైపోయారు, దాంతో కాంపిటీషన్ అయిపోయింది. ఈ హోటల్కి మంచి పేరు ఉంది, అప్పుడు ఏం చేయాలి, ఈ హోటల్ కూడా మళ్ళీ బాగా మళ్ళీ పికప్ అవ్వాలంటే ఏం చేయాలి, మాంసాహారం పెట్టాలి. అయిపోయింది, నన్ను అడిగారు మాంసాహారం హోటల్ పెడితే కానీ మన నిలబడేటట్లేమన్నారు, అసలు పెట్టిందే తప్పు, మళ్ళీ ఇప్పుడు నిలబడాలని ఇంకో ఆలోచన వచ్చింది. సరే అని మాంసాహారం హోటల్ కూడా పెట్టారు. మాంసాహారం హోటల్ పెట్టాక బాగానే ఉంది, బాగా నిలబడ్డారు, బాగానే ఉంది. ఇంతేనా ఇక ధర్మాధర్మాలు ఆనందం. ఇక దాని పని వాళ్ళతో కూడా ఇవన్నీ మామూలుగా ఏముంటాయో ఇవన్నీ ఉంటాయి అనుకోండి. ఇప్పుడు జీవితం అంటే ఇప్పుడు తన కోరిక తీరిపోయింది, తనకు పుష్కలంగా డబ్బులు వస్తున్నాయి, మంచి కారు, మంచి ఇల్లు, మంచి భర్త, మంచి ఫ్రెండు, ఇవన్నీ సమాజంలో గౌరవం ఉంది. దీనివల్ల మనకేమొస్తుంది, ఆనందం వస్తూనే ఉంది కదా, రావట్లేదా, కానీ నిలబడదు. ఎందుకంటే పరిస్థితులు ఎట్లుంటాయో దీని మీద ఆధారపడిన ఆనందం మనం, అది ఆనందం కాదండి, సంతోషమే. అందుకని దీన్ని అనుభవించిన వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలరు. కాబట్టి ఇప్పుడు ఇదే నేను సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడాను అనుకోండి, నేను ఎట్లా ఆలోచిస్తున్నా, నువ్వు ధర్మంలో ఉండు, నువ్వు ఆలోచించొద్దు, అది తప్పు, నువ్వు అట్లా హోటల్ పెట్టకూడదు అని చెబుతాను నేను. అదే సుబ్రహ్మణ్యం గారిని అడిగాము, డాక్టర్ గారిని అడిగాము అనుకోండి, వారి పేరు డాక్టర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, వారిని అడిగితే ఉంటారంటే నీకుంది కాబట్టి ఆలోచన వచ్చింది, నీకుంది కాబట్టి కష్టపడుతున్నావు, నీకుంది కాబట్టి నువ్వు చేస్తున్నావు, నా మాట అక్కర్లేదు, అదంతే, నీకు లేకపోతే నువ్వు నీకు ఆలోచన రాదంటున్నారు ఆయన. ఇంకా అట్లా బాగా అర్థం చేసుకుంటే అహంకార రహిత స్థితి అట్లా కూడా వస్తుంది. అంటే బాగా అర్థం చే, ఆయన అట్లెట్లా గైడ్ చేస్తారని మీరు అన్న, మీరు ఏది ఉన్నవాడు ఉన్నట్టు యాక్సిడెంట్లు ఎందుకు పోతున్నాడు, అట్ ఎందుకు పోవాలి, ఎందుకు పోవాలనిపించింది, ఉంది అది అంటున్నారు. ఇప్పుడు నేను తాగుతున్నా, నాకు తాగాలనిపిస్తుంది. ఒకడట బాగా తాగి భార్యతో గొడవపడ్డాడు, భార్యతో గొడవపడి పొద్దున్నే లేచి గుర్తుకు తెచ్చుకున్నాడు పాపం, అయ్యో నా భార్యని తాగటం వల్లేగా ఇంత తిట్టాను నేను, ఇదంతా దేనివల్ల అని చూస్తే ఎదురు ఖాళీ బాటిల్స్ కనపడ్డాయండి, ఒక్కొక్క బాటిల్ పాల్గొట్టు, దీనికి మీరే కారణం, దీనికి మీరే కారణం అని పాల్గొట్టాడు. అంటే ఉద్దేశం ఏంటి దాని అర్థం, ఇక మందు జోలికి వెళ్ళనే కదా, చివరి బాటిల్ పాల్గొట్టుకుపోతే బరువుగా ఉందట, నిండుగా బరువుగా కనపడ్డాడు, నీకు ఈ గొడవకి ఏ సంబంధం లేదని దాచిపెట్టాడు, నీకు తాగిన మందు వల్ల గొడవ, కానీ తాగిన మందు వల్ల గొడవ ఉండు అంటే మళ్ళీ రాత్రికి మళ్ళీ తాగటం తప్పదు, గొడవ తప్పదు. చూడండి ఎంత బాగా ఆపాదిస్తామంటే, సినిమాకు వెళ్ళాక ఆ సినిమా చూస్తే భార్యాభర్తలు కలుస్తారండి అని అన్నారు అనుకోండి, ఏమైనా అర్థం ఉంటుందా, భార్యాభర్తలు ఇద్దరు రోజు కొట్టుకుంటున్నారు చచ్చేటట్టు, అల్లరల్లరిగా ఉంది, మంచి సినిమా ఎవరో తీశారు భార్యాభర్తలు ఎట్టుండాలని, ఆ సినిమా చూడటం వల్ల కలుస్తారా, బాగుంది సినిమా అని ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఇంకోసారి చూస్తారు, బాగుంది వాళ్ళ క్యారెక్టర్ బాగా యాక్ట్ చేశారు, బాగా యాక్ట్ చేశారు, కొంత అబద్ధం కొంత నిజం. సరే అట్లానే ఆ సినిమా బాగా తీశారన్న మాట ఎంత అబద్ధమో, ఆ సినిమా చూసి కలవటం ఎంత నిజమో, ఈ విషయంలో కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి సంబంధం చూడండి ఎట్లా పెట్టాము, సంబంధం లేదు నిజంగా. అట్లానే జీవితానికి పరిస్థితుల్ని కలుపుతున్నాం మనం, జీవితం అంతా ఆనందం అని పేరు, అసలు జీవితం అంటేనే ఆనందం ఒకటే గుర్తుపెట్టుకోండి. అందుకనే జిడ్డు కృష్ణమూర్తి గారు, ఈ లోకం ఎంత పవిత్రమైంది, ఎంత పావనమైంది, ఎంత రమ్యమైంది, ఎంత సుందరమైంది అనేవారు ఆయన. ఇప్పుడు మనం ఏం ఊహిస్తామంటే, పెళ్ళి కాని పిల్లలు ఉన్నారనుకోండి, అందుకనే చెబుతున్నారు పదే పదే ఆనందాన్ని అనుభవించండి, కోరుకోండి, కోరికలు తగ్గించుకోండి, దాని మీద దృష్టి పెట్టండి అంటున్నారు. కాబట్టి
జీవితం అంటేనే ఆనందం అని అర్థం. జీవితం అంటేనే జీవితానికి జీవితమే, మీరు ఉండటమే ఆనందం. మీరున్నారే, పుట్టింది మొదలు చచ్చిపోయేంతవరకు అదే ఆనందం అంటే. ఇప్పుడు మనం ఈ ఆనందాన్ని దేనికి ఆపాదిస్తున్నాం? జీవితంలో విషయాలు, చదువు, పిల్లలు ఉన్నారు, చదువుకుంటారు, బాగా చదువుకుంటారు, నీ ఎయిమ్ ఏంటి అని అడుగుతాను నేను. అంటే నేను ఒక ఇంజనీర్నో లేకపోతే డాక్టర్నో ఏదో అవ్వాలి అంటారు. అయ్యాక నా అచీవ్మెంట్ అది, నా ఎయిమ్ అది, నా గోల్ అది అని చెబుతారు. దాని నుంచి ఏమొస్తుంది వాళ్ళకి? సంతోషం ఏదో వస్తుంది. కానీ మరి జీవితం అంటే అది ఒక్కటే కాదు. కాబట్టి ఆ ఒక్కటే సంతోషం సరిపోతుంది అంటే ఇంకా చాలా పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. మరి చాలా పరిస్థితులు ఏమో మన మీద ఆధారపడలేవు. కాబట్టి మరి నువ్వు పడ్డ ఆనందం జీవితానికి లక్ష్యం, దేనికి ఆపాదిస్తున్నాయంటే నీ సంతోషం మొత్తం ఉద్యోగానికి ఆపాదిస్తున్నావు, నీ సంతోషం మొత్తం పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి ఆపాదిస్తున్నావు, నీ సంతోషం మొత్తం నీ ఉద్యోగానికి ఆపాదిస్తున్నావు, నీ ప్రమోషన్కి ఆపాదిస్తున్నావు, నీ కారుకి, నీ సంపదకి, వీటికి ఆపాదిస్తున్నావు. కాబట్టి ఈ ఆనందం వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సరే మేము కోరుకోవండి, మేము కోరుకోము, అప్పుడు ఆనందం తెలుస్తుందా? మేమేం కోరుకోం? ఈ బాహ్య ప్రపంచం, దృశ్య ప్రపంచాన్ని ఏమి కోరం? కోరకపోతే మాకు ఆనందం తెలుస్తాం. తెలుస్తుంది, ఆనందం మీకు అనుభవంలోకి వస్తుంది అని చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? యమధర్మరాజు రహస్యం చెబుతున్నాడు. మృత్యువు నుంచి బయటపడటం అంటే శాశ్వతంగా మృత్యువు నుంచి బయటపడటం, శాశ్వతంగా మృత్యువు నుంచి బయటపడటం అన్నదానికి చెబుతున్నారు. శాశ్వతంగా అంటే ఇంక మళ్ళీ రాము ఈ ప్లానెట్ మీదకి, ఇంక మళ్ళీ జన్మ రాదు. ఈ జన్మరాని స్థితికి చేరాలి అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చిన్నగా ఈ దృశ్య ప్రపంచం మీకు తెలిసిన దాని నుంచి విడుదల అవ్వాలండి. మీకు ఏం తెలుసో అది కావాలని అడగటం వదిలిపెట్టేస్తే ఈ కథ జరుగుతూనే ఉంటుంది. ఉద్యోగం వస్తే రానివ్వండి, చదువు వస్తే రానివ్వండి, పెళ్ళి అయితే అవ్వనివ్వండి, పిల్లలు పుట్టనివ్వండి, ఎదగనివ్వండి. ఈ ఆత్మస్వరూపమైన బ్రహ్మ విషయంలో మిగతా అన్నిటినీ ప్రకాశింపజేసి సూర్యుడు ప్రకాశింపజేయలేడు. అలాగే చంద్రుడు, నక్షత్రాలు కూడా అలాగే, విద్యుద్వరతలు కూడా ప్రకాశింపచేయలేవు. చూసారా, ఈ ప్రపంచంతో వెలుగ్గా ఉన్న, ఇందాక అడిగిన దానికంటే మేము కోరికలు వదిలిపెడతాం, కోరికలు వదిలిపెడితే మాకు ఆత్మానందం లభిస్తుందా అంటే లభిస్తుంది. ఇందులో ఏమన్నా మీరు వదిలిపెట్టి చూడండి. మనం కొంత నిమ్మడం మనసులో శాంతి వస్తే తప్పకుండా వస్తుంది. అంటూ ఉదాహరణ ఏం చెబుతున్నారు, ఈ సూర్యుడు ప్రకాశింపజేయగలడు కానీ దీన్ని ప్రకాశింపజేయలేటు. అది స్వయం ప్రకాశం. సూర్యుడి మీద ఆధారపడలేదు, చంద్రుడి మీద ఆధారపడలేదు, దేని మీద ఆధారపడలేదు అంటే అర్థం ఏంటి? దానికి అదే ప్రకాశం. నువ్వు సూర్యుని చూడగలవు కానీ సూర్యుడు నిన్ను చూపెట్టక్కర్లా. కాబట్టి కోరిక ఒక్కటి వదిలిపెడితే అది దేదీప్యమానంగా సూర్యుడిలాగా, మబ్బులు లేని సూర్యుడిలాగా లోపల ఆత్మానందం లభిస్తుంది అని చెబుతున్నారు. దృష్టికి విషయమయ్యే ఈ అగ్ని ఏ పాటిది? అంతెందుకు? ఇప్పుడు మనం చూడగలుగుతున్నామంటే ఈ సూర్యుడి వల్ల చూడగలుగు, చీకటి పడితే చూడలేం కదా, అదేం వెలుగు? నువ్వు చీకటి కూడా చూస్తున్నావే, ఆ వెలుగే వెలుగు, ఆ వెలుగు చాలా గొప్పది అని చెప్పి చెబుతున్నారు. ఈ ప్రకాశింపజేసే సర్వవస్తు జ్ఞానం ఆ పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాయి, దాన్ని అనుసరించి ప్రకాశిస్తున్నాయి. ఎలాగా నీరు, కాగడ మొదలగునవి అగ్ని సంయోగం వల్ల అగ్నితో పాటు ధారకత్వం కలిగి ఉన్నాయో, స్వతం కాల్చే స్వభావం లేనివో, అట్లే ఈ పరమేశ్వరుని ప్రకాశింపలేని సూర్యుడు మొదలగునన్ని. అంటే నీ లోపల వెలుగున్న బట్టి నువ్వు వీటిని చూడగలుగుతున్నావు, కానీ నువ్వు చూడగలుగుతున్నావు అంటే ఈ వెలుగు వల్ల అని అనుకోకు అని చెబుతున్నావు. నువ్వు చూడగలగటం, గుడ్డివాడు ఉన్నాడు చూడలేకపోతున్నాడు, మరి సూర్యుడు ఉన్నాడుగా కనపడాలిగా, ఆ వెలుగు వల్ల అయితే లోపల వెలుగు లేదు, ఆ లోపల వెలుగునే ఆశ్రయించండి అని చెప్పి అన్నారు. అందువల్ల ఆ బ్రహ్మయే ప్రకాశిస్తున్నది, వివిధ రూపాలుగా ప్రకాశిస్తుంది. దాని కార్యాలైన మిగతా వస్తువుల ప్రకాశం వల్ల బ్రహ్మ యొక్క ప్రకాశ రూపత్వం స్వతసిద్ధమని తెలియబడుతుంది. దేనికి స్వయం ప్రకాశం లేదో, తను తాను తెలుసుకోలేదు, అన్యమైన వాటిని ప్రకాశింపజేయలేదు. ఘటాదులు మిగతా వస్తువులను ప్రకాశింపజేయలేకపోవటం, ప్రకాశ స్వరూపమైన సూర్యాదులు మిగతా వాటిని ప్రకాశింపజేయటం మనం చూస్తున్నాం. ఇందాక చెప్పుకుంది
అనుభవం అంటే ఒకదాన్ని అనుసరించి మరొకటి ప్రకాశించడం. బ్రహ్మచైత్యమే అన్నిటికీ మూలమైంది, వాణి వలనే మిగతా చేతనలు ప్రకాశించడం, అనగా చూడగలగటం. అది నేను చెప్పిందే చెబుతున్నాను. మనం చూడగలుగుతున్నామంటే దాని ప్రకాశం అంటారు. ప్రకాశం అంటే చూడగలడు. ఇంద్రియాలు చూస్తున్న మనసు వెలుతుర్లో మనసు చూస్తుంది, బుద్ధి వెలుతుర్లో బుద్ధి చూస్తుంది, మహత్ వెలుతుర్లో ఈశ్వరుని వెలుగులో బ్రహ్మచైతన్యంలో మహత్ చూడగలుగుతుంది. ఆ బ్రహ్మచైతన్యమే అన్నిటికీ కారణమని అర్థం. ఆ కారణాన్ని ఏదైతే ఉందో అది అనుభవంలోకి వస్తుంది. కోరికలు ఒక్కటి వదిలిపెట్టాలండి. ఇది ఒక్కటి బాగా పదే పదే ఇవన్నీ అడుగుతారు. కోరికలు వదిలిపెడితే ఎట్లా? వాడి అజ్ఞానాన్ని ఉంటే ఆ కోరిక వస్తుంది. కోరికలు వదిలిపెట్టే ఎట్లా, నా జీవితం ఎట్లా, ఇవన్నీ నాకు పొద్దున అదే అనిపించింది, శరీరం పెరిగింది, శరీర ధర్మాలన్నీ నిర్వహించబడుతున్నాయి. మనసు అంటే ఏమిటి? ఒక ఇత్తు చెట్టులాగయ్యి పుష్పించి పండైతుంది కదా, అట్లానే అదంతా మనసే. అట్లానే మీకు ఈరోజు ఏమి ఉండాలో అవన్నీ మళ్ళీ కల్లాగా మీకు జాగృతంలో వస్తూనే ఉంటాయి. ఒకటి మనం విడుదలవ్వాలి, ఇదంతా మాయే, ఇదంతా ఇదే అని తెలియాలి. ఈ చాప్టర్ అయిపోయింది. రేపు తృతీయ వల్లి మూడో భాగంలోకి మళ్ళీ వీలైతే గురువారం నాడు చెప్పుకుందాం. అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు.